Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయవాడ నిజంగా గాన ఇవన్నీ ఆయన చేసింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఈ రింగ్ రోడ్డు ఇవో ఇచ్చేసేసి ఆ రోజు ఆ పెట్టిన వేస్ట్ ఖర్చు అంతా కూడా ఇక్కడే పెట్టి ఆ గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా అయ్యి ఉంటే డెవలప్ అయ్యేది ఈవేళ కలిసిపోయి ఉండేది కదా చైలా. సో ఆయనకు మీరు వీడు ఎవరైనా భ్రమలో ఉంటే వదిలించుకోవాల్సింది. ఆయన కులం మీద కూడా ఆయనకు లేదు. అందులో ఉండే ఒక సెక్షన్ చిన్న వీళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే తన నెట్వర్క్లో భాగస్వాములో తన మొత్తం ఆ విషియస్ నెట్వర్క్ ఏదైతే ఉందో తనను పొలిటికల్గా నిలబెట్టేది, ఫైనాన్షియల్గా కొన్ని తరాల పాటు తనకు సపోర్ట్ ఇస్తున్న నమ్మకం ఉన్నవాళ్ళు కొద్దిమంది, వాళ్ళ సపోర్టింగ్ బేసు, కులాన్ని వాడుకుని కుల పెద్దల కింద వాళ్లను భ్రమలో పెట్టి మభ్యపెట్టి వాళ్ళ నుంచి రక్తం లాగి భూములన్నీ లాక్కున్న చిన్న సెక్షన్. ఇవి తప్ప వాళ్ళ మీద లేదు, పబ్లిక్ అట్ లార్జ్ జిల్లా మీద లేదు, రాష్ట్రం మీద అసలే లేదు. అందుకే ఆయన రోజు ఇలాంటి తనకు తానే శాపాలు పెట్టడం, ఈ దెబ్బకు అయిపోయింది అనుకోవడం, ఇంకా మళ్ళీ మనం అప్పుడు తప్పులు చేసినా మీకు ముందు చేయొద్దనడం. ఈయన ఇప్పుడు కార్యక్రమానికి పిలిపిస్తున్నారంట, నిరసన కార్యక్రమాలు. ధరలు పెరగడం అనేది ప్రధానంగా దేని మీద ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఫ్యూయల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి దాదాపు డబుల్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఏదైతే బేసిక్ ఇది అన్ని టీంలో పడి డైరెక్ట్ ఇండైరెక్ట్ అయితే పడుతుంది. ఇది మోర్ అది పెరగడము, మోర్ డైరెక్ట్ ఇండైరెక్ట్, ఎందుకంటే రా మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ కావాలి, ఫినిష్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వెజిటబుల్స్ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ ఇది అవుతుంది. దానికి వాడే మెకనైజ్డ్ వీటిలో అగ్రికల్చర్లో వాటికి పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. వీటిని తట్టుకోవడానికి మనం ఏ రకంగా చేస్తున్నామో, అందులో గవర్నమెంట్ ఏ రకంగా ప్రజల కోసం ఇచ్చేస్తుంది, వాళ్ళని నిలబడేటట్టు వాళ్ళంతటా వాళ్ళు నిలబడేట ఏం చేస్తుంది అనేది ప్రధానమైతే, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్టెడ్ దీనికంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఇప్పటికే దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ వరుసగా వచ్చిన ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు ఇచ్చారనేది మాకు బాగా స్పష్టంగా కనపడింది అనేది మా అభిప్రాయం. వచ్చేసాను చేయొచ్చు, కానీ నేనంటున్నది ఇందులో ఇప్పుడు ఇస్తున్న ఫిగర్స్ తప్పు అనేది ఒకటైనా చెప్పగలిగి చూపండి అంటే ఆధారం చూపచ్చు. ముందు ఉదాహరణకు ఒక చిన్నది చెప్తాను. మీరే అన్నారు టీడీపీ హయాంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని. నేను మేము 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్లా, మీ హయాంలో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, మేము వచ్చేసరికి ఇప్పుడు 6 లక్షల 40 వేలు అయినాయి అని అన్నాం. అంటే దేన్నైనా వక్రీకరించగలిగినవాడు ఏదైనా సరే చెప్పిన దాన్ని అది అబద్ధమని ఒక దెబ్బ కన్నా కొడతాడు, పచ్చి అబద్ధాలని. ఇప్పుడు ఆయన అనేది 15 లక్షల కోట్లు తను తెచ్చిన ఈవేళకి ఇండస్ట్రీ స్టార్ట్ చేయలేదు, చేసింటే ఏమయ్యేది అంటే ఎక్కడ ఆపినారు, ఎవరు ఆపినారు, ఏం చేశారు, వీటికి ఏ శ్వేతపత్రంతో సమాధానం చెప్తాం. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని ఏం చేయలేము, నటించడం కూడా కాదు నేను నటిస్తున్నాననే విషయం ఎదుటివాడికి తెలుసని కూడా తెలిసి మరీ అట్లే చేసేవాళ్ళం. అతనికి అది జబ్బు అనుకోవాలి తప్ప ఈజ్ నాట్ నటన స్టేజ్ కూడా దాటిపోయాడు. దాటిపోయి ఆయన ఒక డెలీరియం ఒక సంధి ప్రేలాపనలోకి వెళ్ళిపోయారు. ఆయన్ను తృప్తిపరచాలంటే అట్లా మాట్లాడితే తప్ప సరిపోదని పాపం అందులో ఉండే కొంచెం ప్రాగ్మాటిక్ పొలిటీషియన్స్ ఉన్నా కూడా వాళ్ళకు వేరే గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళే అదే లైన్ తీసుకునేట్టున్నారు. ఇదొక్కటే ప్రశ్న. ఎవడు ఎదురుగా ఆయన మీటింగ్లో కూర్చున్నాడు ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా వచ్చిన ప్రశ్న ఒకటే ఉంటుంది, కుప్పంలో ఏమే వచ్చావు నువ్వు, మొత్తం నువ్వు పోగొట్టుకుని నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తాడా, వాళ్ళు చెప్తున్నావే అని అనుకోకుండా ఉంటారంటే అసలు దాన్ని ఏమంటారు, ఓ పొలిటీషియనే కాదు ఇంకా అంతకంటే అజ్ఞాని ఎవరు ఉండరని అనుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింటుంది అందరికీ, అయితే బయటకు అనలేరు. ఒకవేళ లోపల అన్యాయం ఆయన తుడుచుకొని పోయే రకమే, వాటిని పట్టించుకోడు. అదేనమ్మా, ఇప్పుడు నేను మొన్న కూడా కోట్ చేశాను, వంగవీటి రాధా అనే ఒక వ్యక్తి ఆయన సంబంధించినంత వరకు నా మీద రెక్కి అని అంటే అది రెక్కి కరెక్ట్ అయినట్టు,
దాని మీద చెక్ చేసి ఏం లేదు ముర్రో అని వీళ్ళు అంటారు, నా కారు తిరిగింది అంటారు. అది ఏమి కారు, ఎక్కడ కారు అంటే కారు తిరిగిందని ఈయనని చంద్ర నేను ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే మీరు తీసుకోరా అంటాడు. అసలు ఇస్ దేర్ ఎనీ రేషనల్? అవి తీసుకుని రెండు మూడు ఇన్సిడెంట్స్ తీసుకుని మన సుబ్బారావు అనేవాడు ఒంగోలు అంటే నిన్న వాడైతే వయసులు తిరగబడినట్టు అందరు తిరగబడండి అంటాడు. ఎక్కడో ఎక్కడో ఏదో ఒకటి ఇది జరిగినా ఇంకొకటి జరిగినా దానికి రియాక్ట్ అవుతుందా లేదా నిన్న ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అక్కడెక్కడో ఒకడు కొట్టింది వాడు ఎవరో కొట్టు వాళ్ళంతా చేస్తే మళ్ళీ చెక్ చేస్తే వాళ్ళు మొన్నటి వరకు టీడీపీ 30 ఏళ్ళు టీడీపీలో ఉన్న ఆ ఫ్యామిలీ ఆఖరిని వచ్చారు. వాళ్ళకు సంబంధించినంత వరకు జెడ్పీటీసీ అయినట్టున్నాడు వాళ్ళ నాయన. వాళ్ళు అతను మత్తులో ఉన్నాడో ఇది వాళ్ళ గొడవ ఏదో అయిందో ఎందుకు అయిందో అతను కొట్టి వాళ్ళ నాయన వాళ్ళు కొట్టి తీసుకుపోయారంట. అని దానికి రియాక్ట్ కాకపోతే ఏమనుకోవచ్చు, ఇమ్మీడియట్ తెలియగానే అరెస్ట్ చేశారు. పొద్దున లేచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమము, రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఇది చేస్తామంటే ఏం రాష్ట్రం ఎట్టుకొచ్చింది, ఆ జనం ఏం పని బాట ఉండదా ఎవరికి? అదే ఇష్యూ. పోనీ అంతా చేసి నువ్వు అదే మన మా వాళ్ళు ఇప్పటికే అడిగినారు, ఎవడిన రామారావు విగ్రహాన్ని కాదు బతికుండగానే సుత్తి మేము తీసుకుని కొట్టి 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 ఆయన కండా కండా పీకి అంత భయంకరమైన డెత్కు దారి తీసేట్టు చేసిన పెద్ద మనిషి అధ్యక్షతలో ఉన్న పార్టీ వాళ్ళు ఆయన ఇమేజ్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఇంత దాని మీద ఒకసారి ఇప్పుడు దానికి ఇప్పుడు ఏమైంది, అదే నిజమైనట్టు విగ్రహ విధ్వంసం జరుగుతుంది దీన్ని సహించమని అంటాడు. రేపు దాన్ని తన వల్లె వేసే వీటిలో ఇదో కూడా చేరుస్తాడు. రాష్ట్రంలో సెక్యూరిటీ లేదు, వయసుల మీద దాడి జరుగుతుంది, ఎన్టీఆర్ విగ్రహాలు కొట్టేస్తున్నారు, ఎక్కడ చూసిన విధ్వంసం అంటే మనం అదే అడిగి ఏం చెప్పంటే ఏం చెప్తాం వీటికి? నీ హయాంలో ఆ దెందులూరు ఎమ్మెల్యే ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఆమెను అవమానిస్తే ఒక మహిళా అధికారిని నువ్వు కూర్చొని పంచాయతీ చేసి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుని బయటకు రావాల్సి వచ్చింది, సర్దుకోబోమ్మ అని చెప్పిన వాడు ముఖ్యమంత్రివి నువ్వు. నీ హయాంలో పోలవరం ఒక క్యాబినెట్లో పెట్టి బ్యాంకు గ్యారంటీలతో సహా బిల్లులన్నీ క్యాబినెట్తో అప్రూవ్ చేసి ఎందుకంటే రేపు కేసులు ఇరుక్కుంటానని చెప్పి క్యాబినెట్తో అక్కడ అప్రూవల్ తీసుకునే పెద్ద మంచి భవిష్యత్ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. పనులు చేయకుండానే 100 కోట్లు వాళ్ళకి ఇచ్చి తర్వాత బుక్స్లో అడ్జస్ట్ చేసి ప్రైవేట్ చిల్లర కంపెనీ చేసినట్టు చేయించిన పెద్ద మనిషి నువ్వు. నువ్వు ఈరోజు వచ్చి దివాలా గురించి విధ్వంసం గురించి మాట్లాడుతున్నావు. ఆయన విధ్వంసకుడు అన్నాడు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రోద్ధారకుడు అనుకుంటున్నారు. ఈయన వచ్చినాకనే ఒక వెలుగు వచ్చింది, ఇది శాశ్వతంగా నిలబడాలని కోరుకుంటున్నారు. ఇది వాస్తవం, అది ఆయన పిచ్చి భ్రమ పిచ్చి కళ. కావాల్సిన అన్ని ఓపెన్గా ఉన్నాయి, ఎప్పుడు వచ్చినా దానికి ధైర్యమే ఉంది. అక్కడ ఇక్కడ ఏది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆ రోజే కానీ కాఫర్ డ్యామ్ అనే ఒక అదొక పిచ్చి కళ, కానీ దాన్ని చేసి ఆ ముందు డ్యామేజ్ జరగకపోతే అనుకున్నట్టు అయిపోయేది. ఎక్కడ ఈ మెయిన్ బెడ్ కానీ డ్యామేజ్ కాకపోతే ఆ కాఫర్ డ్యామ్ అప్పుడే మీరే రిపోర్ట్ చేశారు ముంపు ప్రాంతాల్లో నీళ్ళు ఎట్లొచ్చినాయి అనేది. ఖచ్చితంగా నీళ్లు వస్తాయి, ఇప్పుడు దాన్ని బరువు మోయాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు పోలవరం ఒప్పుకోకపోతే, నీ కాంట్రాక్ట్ నీకోసం అని చెప్పి ఆ ప్యాకేజీకి ఒప్పుకోకపోతే సెంటర్ ఎట్లా తప్పించుకుంటుంది దాని నుంచి R&R ప్యాకేజీకి? మీకు మీరు చదివింటారా, రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఇంక్లూడింగ్ R&R ప్యాకేజ్ ఇరిగేషన్ దీనికి సంబంధించినంత ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు ఎక్స్క్లూడింగ్ పవర్, మిగిలినంతా సెంటర్ భరించాలా ఎగ్జిక్యూషన్తో సహా అని. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు, ఎన్నిసార్లు మాట్లాడినా దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు వేయను బురద మేము తుడుచుకోను, వేయను తుడుచుకోను. ఇంకా ఒక అయినాక ఇంక వేయాలి, ప్రజలు కూడా అది అర్థమైంది, ఇతను వేసేది బురద మట్టి మన్ను మసానం తప్ప దానికి ఏమి ఇది లేదని ఆయన మీద తెలిసిపోయింది ప్రజలు కూడా. అందువల్ల దానికి మేము ఇది పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్వేతపత్రం ఇస్తే అది కరెక్ట్ అని ఆయన ఒప్పుకుంటాడా? నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టు, అప్పుడు నేను మొత్తం చూసి నేను లెక్కలు చెప్తా అంటాడు. దానికి ఆయన చెప్తున్నా కదా, ఆయన ముందే డిసైడ్ చేసుకున్నాడు. ఈ 2 ఏళ్ల పాటు తిట్టి తిట్టకుండా తిడుతూనే ఉంటాడు, అవన్నీ మాకు బ్లెస్సింగ్స్. రెండవది ఆయన వెనకముడి ఉండే వాళ్ళు కానీ ఆ మీడియా ప్రత్యేకంగా వాళ్ళు అక్కసు కడుపు మంట ఎంత బాగా ఎక్కువ వ్యక్తం చేస్తే మా నేను అనుకోవడం మేము అంత బాగా పనిచేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు. అది తట్టుకోలేకనే వాళ్ళు ఆ విషయం గక్కుతున్నారు, వాంతి చేసుకుంటున్నారని అనుకుంటాం. సో బాగా పనిచేస్తున్నారని అనుకోవాలి. సెంట్రా మనమా ఎందుకు పోతాం పిచ్చా? ఏమైనా 5 ఏళ్లకు వెర్డిక్ట్ ఇచ్చారు, 5 ఏళ్ళు చెప్పి చేసి
అది ఊరికంటే లక్ కలిసి వస్తుంది ముందు పోతే, లేదంటే 6 నెలలు నాకు ఏదో పెరిగిపోతుంది, ఇంకోటేవో బయటకు వస్తాయి. ఇప్పుడు బాగా ఉంది, సంక్షేమం అంతా చేసేసామంటే 2 ఏళ్ళకి పోవాలి మేము అట్లయితే. ఎందుకంటే ఈయన సంవత్సరం 2 ఏళ్ళకే సంక్షేమం మొత్తం మేనిఫెస్టోలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసారు. సో అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు, ఉండే ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలు ఇచ్చిన తీర్పును సద్వినియోగం చేసుకుంటారు. 5 ఏళ్ళు పాలనలో ఉంటాం, ఆ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు పోతాం, అన్లెస్ పైనుంచి ఏదైనా వాళ్ళు డిసైడ్. సో మనకైతే అలాంటిదే ఆలోచన లేదు. ఎగ్ గాలివాటం ఆయన 40% ఇచ్చినాడు అని చెప్పి 43 ఆ రోజు కక్కుంటా ఇచ్చినాడు నిన్న. ఇప్పుడు దేనికైనా వద్దు, 40 కాదు 70-80 ఎంతైనా ఇవ్వాలి, ఉద్యోగులకు చేస్తే బాగుంటుంది అనడంలో డౌటే లేదు. కానీ ఉన్న పరిస్థితిని వాస్తవమే రెస్పాన్సిబుల్ లీడర్గా రెస్పాన్సిబుల్ సీఎంగా బిహేవ్ చేసేటప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అవసరము. ఆ పని ఆయన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే పసుపు కుంకుమ పేరుతో 11,000 ఇవ్వాలని, 11,000 కోట్లు ఇవ్వాలని లాస్ట్ ఎన్నికల టైంలో తీసుకొచ్చేసి పడేయడం అనే ఇది చేశాడో, అలాగే అంతకుముందు అదేది మన రుణమాఫీ అని చెప్పి 100,000 కోట్లు అని చెప్పి అడ్డంగా ఓట్లు దండుకోవాలని చూశాడు. ఆయన చేసేది ప్రతిదీ ఓట్లు అనే దృష్టితో ఉంటాయి. ఎంప్లాయీస్కి ఇది ఇస్తే తర్వాత సంగతి తర్వాత వీళ్ళు నా మాట వింటారు అనుకుంటే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో పూర్తిగా వెల్ఫేరు వాళ్ళకు బాగుండాలి, అట్ ది సేమ్ టైం టోటల్ బ్యాలెన్స్ కూడా ఉండాలని చూస్తారు కాబట్టి ఆలోచిస్తారు. ఈ రెండింటి మధ్య తేడా అదే తప్ప ఇది 40-30-70-20 అనేది క్వశ్చన్ కాదు.